గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ క్యాన్. ఈరోజు పత్రికలో వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు, టీకాలు ముందే కొనాల్సింది, అలా చేసి ఉంటే నేడు పరిస్థితి మెరుగ్గా ఉండేది. అమెరికా వంటి దేశాలు ముందుచూపు ప్రదర్శించాయి, గత ఏడాది భారీగా ఆర్డర్లు ఇచ్చాయి. అగ్ర రాజ్యాల్లో వ్యాక్సినేషన్ పూర్తయితేనే మనకు మరిన్ని టీకాలు లభ్యం. ఈటీవీ భారత్ ఇంటర్వ్యూలో ప్రముఖ వైరాలజిస్టు గగన్దీప్ కాంగ్ వ్యాఖ్యలు. కోవిడ్ రోగులకు అందుబాటులోకి మరో చికిత్స, వారంలో తగ్గుతుంది, గరిష్టంగా 10 రోజులు. మోనోక్లోనల్ యాంటీబాడీతో మెరుగైన ఫలితాలు, ఒక ఇంజెక్షన్ సరిపోతుంది, ఏఐజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి వెల్లడి. ప్రాణదాతలపై కరోనా పంజా, కోవిడ్ 2వ దశలో 25 మంది, మొత్తంగా 31 మంది వైద్యుల మృతి, పనిభారం వల్ల చనిపోయారని ఐఎంఏ ప్రభుత్వ వైద్య ఐకాసాల వెల్లడి. జూడాల సమ్మె విరమణ, విధులకు హాజరు, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ 15% పెంచుతూ సర్కారు ఉత్తర్వులు. 211,000 కేసులు, 3,847 మరణాలు, దేశంలో 90% దాటిన కోవిడ్ రికవరీ రేటు. తెలంగాణ రాష్ట్రంలో 3,614 మందికి కోవిడ్, 18 మంది కనుమూత, ఏపీలో 104 మంది మృతి. 64 ఆసుపత్రులపై 88 ఫిర్యాదులు, చర్యలకు ప్రత్యేక బృందం అన్న వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు. టీకాలపై అలసత్వం లేదు, ఉత్పత్తి సేకరణకు అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నామన్న కేంద్రం. రేవంత్ రెడ్డిపై ఈడీ అభియోగపత్రం, మరో 5 పైన, ఓటుకు నోటు కేసులో సొమ్ము సమకూర్చింది కృష్ణ కీర్తన్ అని వెల్లడి. టీడీపీతోనే బడుగుల అభ్యున్నతి, రిజర్వేషన్లతోనే బీసీలు రాజకీయంగా నిలదొక్కున్నారు, వారి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కృషి చేస్తుంది. మానాడులో తెలంగాణ తీర్మానాల సందర్భంగా చంద్రబాబు వ్యాఖ్యలు. ఏపీలో ఏసీబీ జేసీబీ పాలన నడుస్తుందంటూ చంద్రబాబు ధ్వజం. ఈటెల భూముల్లో సర్వే చేయొచ్చు, జూన్లో నిర్వహించాలని ఆదేశం, రాజేంద్ర సతీమణి జీవన పిటిషన్పై హైకోర్టు వ్యాఖ్యలు. జూలై 5న అమెరికా అమెజాన్ సీఈఓగా వైదొలగనున్న బెజోస్. ఆంధ్రజ్యోతి, సోషల్ వార్, భారత్లో మా ఉద్యోగుల భద్రతపై ఆందోళన, ఢిల్లీ పోలీసు వ్యవహార శైలిపై ట్విట్టర్ ప్రకటన, విషయానికి రండి, చట్టాలను అమలు చేయండి, భారత్ను అపఖ్యాతి పాలు చేసేలాగా ట్విట్టర్ తీరు. ఢిల్లీ పోలీసులపై నిరాధార తప్పుడు ఆరోపణలు, బదులైన పదజాలంతో కేంద్ర ఐటీ శాఖ జవాబు. ట్విట్టర్ తీరు బెదిరిన జింకలాగా ఉందన్న ఢిల్లీ పోలీసులు, సాధారణ వాట్సాప్ వినియోగదారులు భయపడద్దు, సోషల్ మీడియా దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకే ఈ కొత్త నిబంధనలు, కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడి. కరోనాపై కొత్త ఆయుధం కాక్టైల్, ఆ మందుతో క్షేమంగా బయటపడ్డ 84 ఏళ్ల వృద్ధుడు, దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో వినియోగం, హైదరాబాద్లోనూ అందుబాటులోకి. డబుల్ మ్యూటెంట్ పైన ప్రభావం, అదే బాటలో జైడస్ క్యాడిలా గంట తర్వాత ఇంటికెళ్లొచ్చు, వారం లోపిస్తే ప్రయోజనం, సీరియస్ రోగులకు ఫలితం ఇవ్వదు. ఏజీ అధినేత డాక్టర్ నాగేశ్వరరెడ్డి వెల్లడి, ఏజీలో కాక్టైల్ చికిత్స. ఇక ఊపిరితిత్తులకు వైద్యులు లేరు, రాష్ట్రంలో పల్మనాలజిస్టులకు తీవ్ర కొరత, సర్కారీ ఆసుపత్రుల్లో 100 మందిలోపే, రాజధాని ఆసుపత్రిలోనే కరువు, జిల్లాల్లో అయితే మరీ ఘోరం, కోవిడ్ రోగులకు తీవ్ర ఇబ్బందులు. అవి అబద్ధాలు, ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ల కొరత ఉంది, డిసెంబర్ నాటికి 200 కోట్ల డోసులు లభ్యం, కేంద్రం చొరవల్లే, భారత్కు స్పుత్నిక్, త్వరలో ఫైజర్, గ్లోబల్ టెండర్లకు వెళ్ళినా ఫలితాలు లేవు, రాజకీయాలు వద్దు, నీతి ఆయోగ్లో ఆరోగ్య కమిటీ సభ్యుడు వికే పాల్ వ్యాఖ్యలు. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్షీట్, ఎంపీ రేవంత్ రెడ్డి ప్రధాన నిందితుడు, సండ్రా, సెబాస్టియన్, మత్తయ్య, ఉదయసింహ, కృష్ణకీర్తన్ పేర్లు. చంద్రబాబు పేరు ప్రస్తావించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సుప్రీంకు రేవంత్ రెడ్డి, నేడు విచారణ. బీజేపీపై ఈటల అనాసక్తి, అందులో ఇమడలేనన్ని సన్నిహితుల సలహా, ఇది తగిన సమయం కాదన్న కోదండరాం, ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడే, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యలు. రాజేందర్ చేరకు బీజేపీ అధిష్టానం ఓకే, నేడో రేపో స్పష్టత వస్తుందన్న పార్టీ. జూన్ తొలివారంలో చేరే అవకాశం. జమునా హ్యాచరీస్ భూముల్లో రీసర్వేకు బ్రేక్, మసాయిపేట భూముల సర్వే నిలుపుదలకు హైకోర్టు నిరాకరణ. నమస్తే తెలంగాణ, ఆ భూముల్లో సర్వే వద్దు, ఈటల జమన పిటిషన్ ఎందుకొద్దు, హైకోర్టు సూటి ప్రశ్న. భూముల సర్వేపై భయం ఎందుకనే వ్యాఖ్య, కొలిస్తేనే కదా ఏ భూమి ఎవరిదో తేలేది, సర్వే వద్దంటే ఆక్రమదారులు తేలేది ఎలా, ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిన న్యాయమూర్తి. 2 లేదా 3వ వారంలో సర్వేకు ఆదేశం. సమాఖ్య స్ఫూర్తి ఏది, కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న. వ్యాక్సిన్ హబ్కే కొరత దురదృష్టకరం, కోటి డోసుల టీకాలు కావాలని కోరాం, ఇప్పటికి ఇస్తున్న కోటాకు పొంతనే లేదు, టీకా ఉత్పత్తిదారుల నుంచి నేరుగా సమీకరించుకునే అవకాశం ఇవ్వాలన్న మంత్రి కేటీఆర్. కోవిడ్పై బ్రహ్మాస్త్రం, ఒక్క ఇంజెక్షన్తోనే కరోనా కథం, ఒక వైల్ ఖరీదు 59,750 రూపాయలు, వైరస్కు కాక్టైల్ డ్రగ్ విరుగుడు, యాంటీబాడీస్ ఉత్పత్తితో వైరస్ మటాష్, 4 వారాల్లో పూర్తి నివేదికిస్తామని ఏజీ చైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి ప్రకటన. ఇక జూడాల సమ్మె విరమణ, సీనియర్ రెసిడెంట్ల స్టైఫండ్ పెంపు, వారి కుటుంబ సభ్యులకు సదుపాయాలు. ఓటుకు నోటు కేసులో ఛార్జ్షీట్, మరికొందరిపైన అభియోగపత్రాలు దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, మనీ లాండరింగ్ సెక్షన్ల కింద దర్యాప్తు. నవతెలంగాణ, జీతాలెట్ట, ఈ నెల వరకైతే పర్వాలేదు, జూన్లో లాక్డౌన్ కొనసాగితే ఇబ్బంది, అప్పుడు మొదటగా ప్రజాప్రతినిధుల వేతనాల్లోనే కోత, మిగతా వారి పరిస్థితి తర్వాత ఆలోచిద్దామంటూ రాష్ట్ర ప్రభుత్వం యోచన, కేబినెట్లో చర్చించే అవకాశం. అందరినీ టీకా, 3% మందికే 2 డోసులు, కేంద్రం వద్ద లేని సరైన ప్రణాళిక, మందకొడిగా వ్యాక్సిన్ డ్రైవ్, వ్యాక్సిన్ల కొరత, ముందుచూపు లేని మోడీ సర్కారు. 64 ప్రైవేట్ ఆసుపత్రులకు షోకాజ్, ప్రభుత్వ నిర్దేశిత ఫీజుల కన్నా అధికంగా వసూలు, కార్పొరేట్ దోపిడీపై ఫిర్యాదు చేయమన్న డిహెచ్. అనిశ్చితిలో ఆర్థికం, వినిమయం పెట్టుబడులే కీలకం, వ్యాక్సినేషన్ ముమ్మరంగా చేపట్టే, తగిన 2,000 నోట్లు, ఆర్బీఐ వార్షిక రిపోర్టు. చర్చల సఫలం, సమ్మె విరమణ, జూనియర్ డాక్టర్ల వెల్లడి. మన తెలంగాణ, యాంటీబాడీలు జీవితకాలం, కోవిడ్ వచ్చిన వారు టీకా తీసుకుంటే దీర్ఘకాలం, వారికి బూస్టర్ డోసు కూడా అవసరం ఉండకపోవచ్చు,
వ్యాక్సిన్ మాత్రమే వేసుకుంటే యాంటీబాడీలు తాత్కాలికం. తాజా అధ్యయనంలో ఆసక్తికర విషయాలు. జూలైలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సమాచారం. పరీక్ష సమయం తగ్గింపు, ఇంటర్ ప్రాక్టికల్స్ వాయిదా. ప్రైవేటుపై సీరియస్. 64 ఆసుపత్రులకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు. కోవిడ్ చికిత్సకు సర్కారు సూచించిన ధరల కన్నా అదనంగా వసూలు చేస్తే కఠిన చర్యలు. బ్లాక్ ఫంగస్కు ప్రభుత్వమే మందులు అందజేస్తుంది. 1500 బెడ్లు సమకూర్చాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. కొత్త పాజిటివ్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. 93% రికవరీ రేటు. కరోనా నియంత్రణకు ఇంటింటి జ్వరసరే ఎంతో ఉపయుక్తమైందన్న హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. విరించి ఆసుపత్రిపై దాడి. జూబ్లీస్ ఆసుపత్రిలో మృతిబంధుల విధ్వంసం. జ్వరంతో వస్తే మా అన్న ప్రాణాలు తీశారు. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ ఇవ్వడంతో కిడ్నీలు ఊపిరితిత్తులు పాడాయని మృతుడి సోదరి ఆవేదన. జమునా హ్యాచరీస్లో సర్వేకు లైన్ క్లియర్. స్టేకు నిరాకరించిన హైకోర్టు. సురవరం. రాజకీయ సాంఘిక సాహిత్య వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ కీర్తిని దశదిశలో వ్యాపింపజేశారు. 125వ జయంతిని పురస్కరించుకొని సేవలు స్మరించుకున్న కేసీఆర్. నేడు విధుల్లోకి జోడాలు. ప్రభుత్వంతో చర్చలు సఫలం. సీనియర్ రెసిడెంట్ వైద్యులకు 15% స్టైఫండ్ మెంపు. కోవిడ్ సోకిన డాక్టర్లకు, కుటుంబ సభ్యులకు నిమ్స్లో చికిత్స. ప్రత్యేక ఉత్తర్వులు జారీ. జనవరి 1 నుంచి అమల్లోకి. వృద్ధ కళాకారులకు పింఛన్ పెంపు. 1500 నుంచి 3016 రూపాయలకు పెంచిన రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2 నుంచి వర్తింపు. ఓటుకు నోటు కేసులో రేవంత్పై ఈడీ ఛార్జ్షీట్. ప్రధాన నిందితుడిగా కాంగ్రెస్ ఎంపీ, మరో 6 పైన అభియోగం. ఇవి ప్రధానంగా హైదరాబాద్ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఇక ఈనాడు విజయవాడ ఎడిషన్లో కూడా టీకాలు ముందే కొనాల్సిందంటూ గగన్దీప్ ఖాంగ్ ప్రముఖ వైరల్ జస్ట్ చేసిన వ్యాఖ్యలను ప్రధానంగా ఇచ్చారు. జేసీబీ ఏసీబీ పాలన. ప్రభుత్వం మాపై పెడుతున్న ప్రతి తప్పుడు కేసును సమీక్షిస్తాం. మీరు ఇక్కడే ఉంటారు, అంతకంతా అనుభవిస్తారు. వైసీపీ నాయకులకు చంద్రబాబు హెచ్చరిక. వర్చువల్ మహానాడు ప్రారంభం. విద్యా విధానం సరికొత్తగా. అధికారుల ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చర్చ. వ్యయం పర్యవసానాల మదింపునకు ఆదేశం. మండలాల్లో 1 లేదా 2 కళాశాలలు. టీడీపీతోనే బడుగుల అభ్యున్నతి. మహానాడులో తీర్మానాల సందర్భంగా చంద్రబాబు వెల్లడి. చంద్రబాబు తెలంగాణ వైపు చూడంటూ ఆ పార్టీ రాష్ట్ర నేతల సూచన. 3 కేసులు 6 అరెస్టులు. శాంతి భద్రతపై తీర్మానంలో నేతలు. ఇక పదవి పరీక్షలు వాయిదా అన్న విద్యాశాఖ మంత్రి సురేష్. ఆరంభ కష్టాలు. అన్ని రేవులు తిరగకపోవడంతో ఇసుక కొరత. ఇతర ప్రాంతాల వారికి రవాణా భారం తడిసి మోపెడు. ఆనందయ్య మందుపై త్వరగా నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు ఆదేశం. ఆంధ్రజ్యోతి. బెదిరింపు బేరం. ప్రైవేటు ఆసుపత్రులే టార్గెట్. పెనాల్టీల పేరుతో భారీగా వసూళ్లు. జరిమానా తగ్గిస్తామంటూ ఫోన్లు. కృష్ణాలో విచక్షణారహితంగా ఫైన్లు. ఆరోగ్యశ్రీలో చేర్చిన 4 రోజులకే తనిఖీలు. ఇక చంద్రబాబుపై అభియోగాలు లేవు. ఓటుకు నోటు కేసులో ఈడీ ఛార్జ్షీట్. ప్రధాన నిందితుడిగా రేవంత్ రెడ్డి. మరో 5 అభియోగాలు. ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ చర్యలు. ఏసీబీ ఛార్జ్షీట్లోనూ చంద్రబాబుపై అభియోగాలు లేవు. అధికార మదంతో ప్రభుత్వం టెర్రరిజం. కరోనా విలయంలోనూ దాడులేనా. కక్ష సాధింపుల గడ్డగా మార్చారు. ప్రతి తప్పుడు కేసును మేము వచ్చాక సమీక్షిస్తాం. అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తాం. తప్పులు చేయిస్తున్న వారు రక్షించలేరు. ఇప్పుడు అది చేస్తున్న ప్రతి వైసీపీ నేత ఇంతకింత చెల్లించుకుంటారు అంటూ చంద్రబాబు ఆగ్రహం. మహానాడులో తొలి రోజు ప్రసంగం. పాదాల్లో కణాలు దెబ్బతిన్నాయి. రఘురామ కాళ్లకు కట్టు. 2 వారాలు నడవద్దని సూచన. ఎయిమ్స్లో వైద్య పరీక్షలు. డైరెక్టర్ పర్యవేక్షణలో చికిత్స. ఫోన్లో హర్షవర్ధన్ పరామర్శ. సోషల్ వార్. భారత్లో మా ఉద్యోగుల భద్రతపై ఆందోళన. భారత్ను అపఖ్యాతి పాలు చేశారాగా ట్విట్టర్ లేఖ. సోషల్ మీడియా దుర్వినియోగం అడ్డుకట్టకే కొత్త నిబంధనలన్న రవిశంకర్ ప్రసాద్. ప్రజాశక్తి. డ్రామాగా ఉద్యోగాల భర్తీ. శాఖలపై నెపం వేస్తున్న ప్రభుత్వం. వివరాలు ఇవ్వనందునే క్యాలెండర్ జాప్యం. వైద్య ఆరోగ్య శాఖదే అదే నిర్లక్ష్యం. ప్రీ ప్రైమరీ పాఠశాలలు దగ్గరగా ఉండాలంటూ సమీక్షలో సీఎం జగన్ వ్యాఖ్యలు అనే అంశం ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తా కథనాలు. ఇటు తెలంగాణలో రాజకీయంగా వరుసగా 2వ అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ఇంకో దాదాపుగా సగం పాలన పూర్తయింది. 2వ టర్మ్లో 2000